ప్రతి వస్తువులోనూ ఒక దైవీ శక్తి నిబిడీకృతమై ఉంటుంది. అది నీకు ఉపకారం చేస్తోంది. అందుకని వీచే గాలిని కూడా మన వాళ్ళు వాయు దేవ అన్నారు. ప్రతిదానికి దేవత ఉందండి. చల్లదనానికి ఒక దేవత పేరు, వేడితనానికి ఒక దేవత పేరు, మట్టికి ఒక దేవత పేరు, ఆకాశానికి ఒక దేవత పేరు, ఇవన్నీ కూడా దేవతలు అంటారు. ఇలాంటి దేవతలన్నింటినీ తనలో కలిగినటువంటి వాడు అంగాన్యన్యా దేవత అన్నట్టుగా ఇలాంటి వాటన్నిటినీ తన వివిధ అంగములుగా కలిగిన విశ్వశరీరకుడు ఒకడు ఉంటాడు. అలాంటి విశ్వేశ్వరుడైనటువంటి మహనీయుడు ఒకడు. ఇవంతా దేవతలంటే ఆయనకి అంగాలు. ఆయన నీ బతుక్కి ఆధారం. నువ్వు వీళ్ళ ఇలా ఉన్నావు అని అంటే ఆయన యొక్క కృప. వాడు నువ్వు పడుకున్నా నీ లోపల ఉంటాడు, నేను నడిపిస్తాడు. నువ్వు మెలకుగా ఉన్నవాడు నీ లోపల ఉంటాడు, నడిపిస్తాడు. వాడి వల్లనే నీ ప్రవృత్తులు సాగుతాయి. మాట్లాడుతున్నావు, వినగలుగుతున్నావు, తినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. మరి ఇంత నీకు వాడు చేస్తుండేటప్పుడు వాడికి కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలా వద్దా? అది దేవరుణం అంటారు. ఈ మూడు రుణాలని కూడా తీర్చుకోవడం కోసమనే మానవ జన్మండి. ఇతరత్ర ఏ ప్రయోజనాలు కాదు. మానవ జన్ మోక్షం పొందడం కూడా మానవ జన్మకి లక్ష్యం కాదు. మోక్షం నువ్వు అడిగేది ఏమిటి? నువ్వడి 1వ తరగతిలో కూర్చున్నటువంటి వాడు, 10వ తరగతిలో కూర్చున్నటువంటి వాడు 11కి వెళ్ళడం వాడికి లక్ష్యం కాదండి. 10వ తరగతిలో ఇచ్చిన సిలబస్ని సవ్యంగా చదవడం వాడికి లక్ష్యం. నువ్వు సవ్యంగా సాగితే పరీక్షలు ఆటోమేటిక్గా రాయగలుగుతావు. రాస్తే 11లోకి నువ్వు వద్దన్నా పోతావు. ఇదివరకు రోజుల్లో పరీక్షలు రాసి పాస్ అయితే కానీ పై క్లాసులో వేసేవాడు కాదండి. మా చిన్నప్పుడు అలా ఉండేదండి. ఇప్పుడు ఆ పద్ధతి తీసేసారండి. ఇప్పుడు వాడు స్కూల్లో జాయిన్ అయ్యాయంటే 1వ తరగతికి వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్గా 2లోకి వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్గా 3లోకి వెళ్ళిపోతాడు. పద్దాకా వీడు ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతూ ఉండడమే. ఎజులో ఎక్కడ ఎవడు ఆపకూడదు వాడిని. ఇదివరకు డీటైన్ చేయడం అని అంటుండేవారు. ఒక క్లాసులో వాడు ఆ క్లాసులోనే 1కి 2కి 3 సార్లు అలాగే ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటూ ఉంటుండేవాడు. అప్పుడప్పుడు గ్రాడ్యుయేషన్ 5వ తరగతిలోనూ 6వ తరగతిలో కూడా చేస్తుండేవారు వీళ్ళు 3 ఏళ్ళు ఉండడం అని. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదండి. వీడు ఇందులో చేరితే ఒక ఏడాది జరిగితే పై క్లాసులోకి వెళ్ళడం నీకు నియమం. పైకి వెళ్ళడం అనేటటువంటిది అది జరపాల్సిన ప్రక్రియ జరుపుతారు. నువ్వు అందులోంచి శరీరంలో బయటికి పోతే నువ్వు అటు మోక్షానికైనా పోతావు, ఇటు నరకానికైనా పోతావు, లేదా మరో లోకానికైనా పోతావు. పోవడం దానికి నువ్వేం చేయక్కర్లా. చాలామంది మోక్షం కోసం మేమేదో చదువుతున్నాం, మోక్షం కోసం పూజలు, మోక్షం కోసం పుణ్యాలు, ఏమక్కర్లేదు. ఇక్కడ బతికున్నప్పుడు చేయాల్సిన పని ఒకటి తెలుసుకో, దాన్ని సవ్యంగా చెయ్యి. అందుకే దీనికి కర్మయోగం అని వేరు పెట్టాను. అనుష్ఠానం, ఆచరణ, దీనికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఇది ఏం చేయాలో నువ్వు తెలుసుకోవాలి, ఎలా చేయాలో తెలుసుకోవాలి, ఎంత చేయాలో తెలుసుకోవాలి, ఎప్పుడు చేయాలో తెలుసుకోవాలి. డూ ఇట్ సిన్సియర్లీ. మోక్ష ద్వారం అపావృతం. చక్రం ఇక్కడ బతకాల్సిన క్రమంలో బతికిన వాడికి ఆ ద్వారాలు ఆటోమేటిక్గా తెరిచే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన ఎవడి పర్మిషన్ అవసరమే లేదు. అంచేత ఇక్కడ ఉండేటప్పుడు మనం చేయాల్సినవి ఏమిటి? ఈ రుణ విముక్తికి చేయాల్సిన కృత్యములేవో చేయాలి కనుక. ఆ రుణ విముక్తి అనేటటువంటిది ప్రధాన లక్ష్యంగా జీవించు. దానికి తెలుసుకో పితృణం ఎట్లా తీరుతుంది అంటే, నీకు తల్లిదండ్రులు ఇంతవరకు ఈ శరీరాల్ని ఒక క్రమంలో అందించారు. ఒక పక్షి తన పిల్లలకి తన సంస్కారాలని 100కి 100% ఖచ్చితంగా ఇస్తుంది. కోకిలు ఎలా కూస్తుందో దాని పిల్ల కూడా అలానే కూస్తుంది. కాకి ఎలా అరుస్తుందో దాని పిల్ల కూడా అలానే అరుస్తుంది. నెమలి ఎట్లా తిరుగుతుందో దాని పిల్ల కూడా అట్లానే తిరిగే పద్ధతి అలవాటు చేస్తుంది. దాంట్లో కాంప్రమైజ్ 1 ఇంచు కూడా ఉండదు. భౌతికంగా మనకి రావలసినవి కూడా మిగతా అన్ని ప్రాణులు కూడా తమ సంతానానికి సంక్రమింపచేస్తున్నాయి. మనిషి తన పెద్దలు తనకు అందించినటువంటి సదాచార ప్రవృత్తిని తన పిల్లలకి ఎందుకు అందించడు? ఇప్పటి నుంచి చెప్తే పిల్లలు పాడైపోతారని మా వాడికి బొట్టు పెట్టుకోవడం ఏర్పట్లేదండి. దేవుడి దగ్గర నమస్కారం ఇప్పటి నుంచి పెడితే ఏమైనా 4 బాగుండదేమో అని అనుకుంటారేమోనండి. అందుకే మీ ఏబిసిడీల్లో పెట్టామండి వాడిని. వాడు గుడికి ఎడతానంటే కూడా పిల్లవాడిని వెళ్ళనివ్వడండి. అంటే
నియమాన్ని తప్పి బతికేవాడు మనిషి ఒకడేని. నియమంలో బతికేటట్టు మీరు చేయండి, అయిపోయాయి. మీ పెద్దల నుంచి మీకు అందించినటువంటి ఏ సంస్కారాలు, ఏ రకమైనటువంటి సభ్యత ఉందో, ఏ రకమైన సంస్కృతి ఉందో, దాన్ని మన సంతానానికి సవ్యంగా అందించగలిగాము అంటే పితృ రుణం తీర్చుకున్నట్టు. నీకెట్లాగైతే జన్మనిచ్చి నువ్వు లోకంలో ఒక రకమైనటువంటి సంపదకి వారసుడిగా, ఒక సంస్కృతికి వారసుడిగా ఉండాలి అని వాళ్ళు అనుకున్నారో, ఆ రకమైనటువంటి మరొక చక్కటి సంతానాన్ని కానీ వాళ్ళు నీ తర్వాత ఆ సంస్కృతికి వారసులు కావాలి అని నువ్వు అనుకోగలిగితే దట్ ఈస్ ఫైన్. ఇది మనం గుర్తించాలి. ఇది పితృ రుణం తీరడానికి నువ్వు చేయాల్సిన పని. ఋషి రుణం ఒకటి ఉంది, అంటే ఈ సమాజంలో బతికే విధానాన్ని, నీ జీవిత పద్ధతిని ఏర్పరిచినటువంటి మహనీయులు ఎలా నువ్వు ప్రవర్తించాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా తినాలి, ఎలా తిరగాలి, ఇవన్నీ చెప్పినటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఈ నియమములన్నింటినీ కూడా గ్రంథస్థం చేసి వాళ్ళు ఇచ్చారు. ఆ గ్రంథాలను నువ్వు చక్కగా చదువు, చదివించు. ఇచ్చిన విజ్ఞానాన్ని నశించకుండా మనం కాపాడి మన తర్వాత తరాలకు అందించగలిగితే ఋషి రుణం మనం కొంత తీర్చుకున్నట్టు.